నమస్తే జనటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలకు వెళితే శవ రాజకీయంతో ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రంలో శవ రాజకీయాలను కంటిన్యూ చేస్తున్నారని పాలకొల్లి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కోడికత్తి డ్రామాలో వివేక హత్య కేసులో చంద్రబాబును దోషిగా చూపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తొక్కిసలాటకు చంద్రబాబు కారణమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్ ప్రభుత్వ తప్పిదంతో కచ్చలూరు బోటు మునిగి అన్నమయ్య గేట్లు తెగి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం తాగి వందలాది మంది మరణించారని గుర్తు చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాల్లో ఆరితేరిపోయిన వ్యక్తిగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు. ఏదైతే ఆ రోజు తుని రైలు దహనం కేసు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే కారణమన్నాడు, ఏదైతే కోడికత్తి డ్రామా జరిగితే అది చంద్రబాబు నాయుడు గారే కారణమన్నాడు, తన సొంత బాబాయిని బాత్రూంలో హత్య చేసి దాది చంద్రబాబు నాయుడే కారణమన్నాడు, ఈరోజు కూడా తొక్కిసలాటలో మరి చనిపోయేలా ఈవేళ ఈ ప్రభుత్వమే ప్రేరేపించి మరి ఈవేళ చనిపోవడానికి కారకులై మళ్ళీ దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణమనేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు నేను క్లియర్గా అడుగుతూ ఉన్న ఈ యొక్క వైసీపీ ఎవరైతే అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి మంత్రుల్ని, ఒక ఎన్ఆర్ఐ ఒక ఏదైతే ఒక అమెరికాలో ఒక గ్రీన్ కార్డ్ హాల్డర్ అయి ఉండి తను సంపాదించుకున్న దాంట్లో కొంతైనా సరే పేదలకు పెట్టాలి, జన్మభూమికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన 1వ తారీఖున ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదకి ఇస్తే బాగుంటుందని ఒక గెస్ట్గా ఆయన పిలిచారు. ఆయన గెస్ట్గా వచ్చారు, ఒక మెసేజ్ ఇచ్చారు. ఆయన మెసేజ్ ఇచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ దుస్సంఘటన ఏదైతే జరిగిందో మరి అక్కడ ఎవరైతే ముగ్గురు చనిపోయారో దానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అది రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర లేదా గోదావరి జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా వేలాది మంది జనాలు అర్ధరాత్రులు సైతం రోడ్ల మీదకి వస్తూ ఉన్నప్పుడు తగిన పోలీస్ బందోబస్తు కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిది. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి తగిన బందోబస్తు పెట్టి ఆ పాదయాత్ర అంతా కూడా సజావుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి సంఘటన మరవద్దని చెప్పి ఒక వైసీపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నిజంగా ఆయన తప్పిదం వల్ల ఈ ప్రభుత్వం తప్పిదం వల్ల మరి వేల వందలాది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయారు, దీనికి జగన్మోహన్ రెడ్డి ఎంత మేర బాధ్యత వహించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం బాలుర ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన పథకంలో అమలు తీరును పరిశీలించారు. భారీ అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఉడికి ఉడకని అన్నం విద్యార్థులకు చాలీ చాలకుండా పెడుతున్నారని ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి గుర్తించారు. వెజిటేబుల్ బిర్యానీ స్థానంలో మాడిపోయిన వైట్ రైస్ పెట్టడాన్ని ఆయన గుర్తించారు. 30 మందికి వండిన భోజనాన్ని 78 మంది విద్యార్థులకు ఎలా పెడుతున్నారని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి మిడ్ డే మీల్స్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం ముగిసింది. ఎందుకు పోస్తారు? అడిగితే పోసారా? బాగోలేదంటే పోసారా? రోజు మీకు అన్నం ఎలా ఉంటుంది? మీరు మీ మాస్టర్లకు కానీ మీ మీ ఇంటికాడ కానీ చెప్పారా? ఏమంటున్నారు? చూడగా అక్కడ పరిస్థితి మీరు అందరూ చూశారు. ఆ వండిన కూర 75 మంది అయితే 25 మంది కూడా సరిపోలేదు. అది చూసాం. 78 మంది కొనిన కూర 25 మంది కూడా చాలదు. అది కూర పరిస్థితి. ఇకపోతే ఫుడ్ పరిస్థితి ఇదిగో చూడండి. ఇది బిర్యానీ ఇది కింద వేసి కొడితే తలకాయ పగిలిపోద్ది, లేదా మన ఎత్తు మీద కొడితే తలకాయ పగిలిపోద్ది. ఈ బిర్యానీతో ఇది బిర్యానీ. ఈ బిర్యానీ తినడానికి వీల్లేదని నేను ఆఫ్ చేసి వచ్చాను కాబట్టి, ఒక ఎంపీపీ గైడ్ వచ్చాను కాబట్టి టైం కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ ఫుడ్ తింటానికి పనికిరాదు, వేరే ఫుడ్ పెడతానికి టైం లేదు అని చెప్పి నేను హోటల్కి వెళ్ళి
హోటల్ నుంచి ఈ పిల్లలందరికీ సాంబారి పప్పు మజ్జిగ అరటిపళ్ళు తోటి మజ్జిగ తోటి భోజనం పెట్టించాను ఇవాళకి ఇంకేదంటే నేను ఆపాను కాబట్టి నాది బాధ్యత కాబట్టి ఈరోజు ఆ పిల్లలకి చక్కడ ఫుడ్ పెట్టడం జరిగింది. సరే నేను కూడా విద్యాగం ఎంఈఓ గారిని పిలిచాను వచ్చారాయన మన మండల ప్రెసిడెంట్ గారైనటువంటి శంకర్ వెంకటరెడ్డి గారు ఫోన్ చేసి ఇమీడియట్గా మీరు పోలవరం వన్ ఎంపీపీఎస్ పోలవరం వన్ స్కూల్కి రమ్మడం జరిగింది. మరి చాలా బిజీగా అక్కడ ఒక కార్యక్రమం జరుగుతున్నప్పటికీ హై స్కూల్ నుంచి హుటాహుట నేను రావడం ఇక్కడ జరిగింది. జరిగితే ఇక్కడ 78 మందికి గాను వండినటువంటి వెజిటబుల్ పలావ్ కానీ ఎగ్ కర్రీ కానీ క్వాలిటీ అస్సలు బాగోలేదు. ఆ వెజిటబుల్ పలావ్ వచ్చేటప్పటికి ముద్ద కట్టి మాడింది. ఆ ముద్ద కట్టిన దాంట్లో సరైన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ పడలేదు. ఆ పలావ్ స్మెల్లే లేదు అది. సో అది టేస్ట్ చేసి ఇదేంటి ఎంత ఘోరంగా ఉంది హెడ్ మాస్టర్ గారు అని చెప్పేసి అడిగితే ఈ మధ్య ఇలాగే వండుతున్నారండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వారికి మాకు మధ్య కుక్కి నాకు మధ్య ఘర్షణ కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అయితే మీరు ఏ యాక్షన్ తీసుకోలేదు, ఇమీడియట్గా మీ కమిటీ తోటి ఒక రెజల్యూషన్ రాసి నాకు కంప్లైంట్ లెటర్ ఇచ్చినట్లయితే ఏజెన్సీ మార్చడానికి మనం అవకాశం ఉంది కదా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ దిశగా మేము ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. మరి ఎంపీపీ గారు ఎంఆర్ఓ గారితోటి ఎంపీడీఓ గారితోటి అలాగే నాతోటి మిగిలిన అధికారులతోటి ఈరోజు మధ్యాహ్నం కూర్చుని దీని మీద తగు చర్యలు తీసుకుని పై అధికారులకు కూడా తెలియజేసి ఇమీడియట్గా ఆ కమిటీని అంటే ఏజెన్సీ కుకింగ్ ఏజెన్సీని మారుస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే ఆ గుడ్లు కూడా కూర కూడా అది చార్లా ఉంది, ఎగ్స్ ఉన్నాయి అన్నీ కౌంటబుల్గానే ఉన్నాయి. కానీ ఆ రైస్ మాత్రం వెజిటబుల్ పలావ్ మాత్రం 78 మందికి సరిపడా లేదు. అలాగే కూర కూడా 78 మందికి సరిపడా లేదు, ఎగ్స్ సరిపోయినాయి కానీ కూర వాళ్ళందరికీ సరిపడా లేదు. గుండూరు జిల్లా మంగళగిరి 4 సచివాలయ పరిధిలో నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు లబ్ధిదారులకు అందజేశారు. మంగళగిరి తాడేపల్లి పట్టణాలలో 1000 మందికి పైగా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు అండగా ఉంటారని చెప్పిన సీఎం జగన్ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికీ 64 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 22 లక్షల కోట్ల రూపాయలను పెన్షన్లకు కేటాయించామని అన్నారు. ఒక్క మన ఎంటీఎంసీకే అంటే పాత మంగళగిరి పాత తాడేపల్లి ఈ రెండు పాత మున్సిపాలిటీలకే గ్రామాలు కాకుండానే 3 కోట్ల 65 లక్షల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున ఇందాక సంవత్సరం మొత్తం మీద సారీ నెల మొత్తం మీద 1వ తారీఖున ఈ రాష్ట్రంలో 1800 కోట్లు ఖర్చు పెడతా ఉంటే మన మున్సిపాలిటీ మంగళగిరి కానివ్వండి తాడేపల్లి కానివ్వండి ఈ రెండింటికే 1వ తారీఖున 3 కోట్ల 65 లక్షల రూపాయలు ఇవాళ వృద్ధుల చేతులకి డబ్బులు వెళ్తా ఉన్నాయని అంటే ఎంత గొప్ప కార్యక్రమం ఇది ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎంపికలో కూడా ఇవాళ వచ్చినటువంటి ఈ 1007 పెన్షన్లో కూడా పెద్దలు ఎమ్మెల్సీ గారి పాత్ర కానీ నా పాత్ర కానీ కమిషనర్ గారి పాత్ర కానివ్వండి లేకపోతే లోకల్గా ఉన్నటువంటి నాయకుల పాత్రలు కానీ ఎవరు ఏమి లేవు. దానికి లబ్ధిదారుల ఎంపిక 60 సంవత్సరాల వయసు దాటితే చాలు అని చెప్పేసి పెట్టినటువంటి నిబంధన ఉంటే చాలు అనే దానికి కట్టుబడి కులాలు లేకుండా మతాలు లేకుండా రాజకీయాలు లేకుండా పార్టీలు లేకుండా సిఫార్సులు లేకుండా అన్నిటికీ మించి పైసా లంచం లేకుండా ఇవాళ డైరెక్ట్గా ఉదయాన్నే పెద్దలను లేపి 1వ తారీఖు ఉదయాన్నే మరి ఇవాళ పెన్షన్ ఇవ్వటం అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదని చెప్పి
దురదృష్టకర సంఘటనను రాజకీయాలకు ఆపాదించేవారు మనుషులు కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు తొక్కిసలాటలో మృతి చెందిన మహిళలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను పార్టీలకు అంటగడతారా అంటూ మండిపడ్డారు. జరిగిన సంఘటనపై తనకు పలు అనుమానాలు ఉన్నాయన్నారు. సంఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకుల పరామర్శ సోషల్ మీడియా యాక్టివ్ కావటం అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే మేము అడుగుతా ఉన్నాం, అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయి మీ చేతగాని తన వల్ల 47 మంది చచ్చిపోయారు, అది జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలు అని నేను మాట్లాడుతా ఉన్నా. కచ్చుదూరు బోటు ప్రమాదంలో 40 మంది పైన చచ్చిపోయారు, నెల రోజులు శవాలు తీయడానికి చేతగాల మీకు, మీరు చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా. గంగారెడ్డి గూడెలో కల్తీ సారా కల్తీ మధ్య మీరు తయారు చేసిన బ్రాండ్లు తాగి 27 మంది చచ్చిపోయారు, ఇవి మీరు చేసిన హత్యలు, ఇవి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాలు. ఇది ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఏ సంఘటనకైనా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అండి, ప్రతిపక్ష పార్టీ కాదు రాజకీయ పార్టీలు కాదు ఇటువంటి సంఘటనలకు జవాబు చెప్పాల్సింది. మేము కార్యక్రమం పెట్టుకున్నాం, మీకు చెప్పాం, పోలీసు వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఇంటిమేషన్, ఎవరు పర్మిషన్ అడిగారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ యుఎస్ఏ ఉయ్యూరు ఫౌండేషన్ తరఫున వాళ్ళు పర్మిషన్ అడిగారు మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నామని. మీరు పర్మిషన్ ఇచ్చారు, దానికి ఏ విధంగా చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఏ విధంగా క్రౌడ్ ఉంటుంది, ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా బందోబస్తు పెట్టాలి, ఆడ 200-300 కాదు అవసరమైతే 2000 మంది డిప్లాయ్ చేసుకోవాలి, ఏ విధంగా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీది. సంఘటన జరిగితే అధికారంలో ఉన్నవాళ్ళు బాధ్యత వహించాలండి. ముళ్ళు పోయి అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ప్రమాదం అరిటాకు. అధికారంలో ఎవడుంటే వాడు సమాధానం చెప్పాలి, నేను కాదు. దీని సమాధానం మీ చేతగాంతనం. మేము మంచి మా తరఫున ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఆయన ఆర్గనైజేషన్ తరఫున పేదవాళ్ళకి అతను డబ్బు పెట్టి ఖర్చు పెట్టడం తప్ప, అతను డబ్బు పెట్టి సహాయం చేయడం తప్ప, దానిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ లో నీళ్లు రావడంతో ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం తొర్లపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొర్లపాడు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి గత నెలలో పెనుగంచి ప్రోలు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ తీసుకున్నాడు. అయితే కొన్ని రోజులకు గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడం నిలిచిపోయింది. అయినా గ్యాస్ బండ 17 కేజీలు ఉండటంతో వినియోగదారునికి అనుమానం వచ్చింది. సిలిండర్ ను పరిశీలించగా అందులో నీళ్లు ఉన్నట్లు గమనించారు. దీంతో స్థానికులకు విషయాన్ని చెప్పాడు. సిలిండర్ లో నీళ్లు రావటం ఏంటని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిని గ్రామస్తులు నిలదీశారు. గ్యాస్ కి బదులు వాటర్ నింపి వినియోగదారులను మోసం చేస్తున్న పెనుగంచి ప్రోలు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇగో ఎంటీ బండ అయిపోయిన బండ, వాటర్ మిగతా వాటర్ 14 కిలోలు ఉండాలి ఎంటీ బండ, మిగతా వాటర్ ఇది. వాటర్ బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. బాలా త్రిపుర సుందరి మహిళా సమాజం దేవస్థానం ఆర్గనైజర్ అల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. పద్మావతి శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం కోలాట కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ బాబు, పార్వతి, శంకర సాయి, లక్ష్మీ ప్రణతి, మానేపల్లి శైలజ కుమారి, మద్ది శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్పాటి ఉపేంద్ర
సావిత్రిబాయి పూలే 192వ జయంతిని విశాఖ జిల్లా గాజువాకలోని సమత నగర్లో ఘనంగా నిర్వహించారు. మహిళల చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని నవ్య చేతన మహిళా సంఘం అధ్యక్షురాలు అండిబోయిన లక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ జోన్ కమిషనర్ సింహాచలం విచ్చేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నవ్య చేతన మహిళా సేవా సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు. పిల్లలకి అందరికి కూడా వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు ఇలాగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం అందరం కూడా గర్వపడుతున్నాం. ఎంచేతంటే ఎవరి దగ్గర కూడా రూపాయి సందా అడగకుండా వాళ్ళ సంపాదనలోది కొంత శాతాన్ని కేటాయించి ఈ రకంగా చారిటబుల్ ట్రస్ట్ని పెట్టి నవ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఇలాంటి మహానుభావుల తాలూకా వర్ధంతులు కానీ జయంతులు కానీ జరపడం, ఆ సందర్భంగా వాళ్ళు పురస్కరించుకొని ఇలాంటి పేదలకి ఆర్థిక సాయం కూడా వాళ్ళకి ఏది అవసరమో గుర్తించి ఇప్పుడే భర్త కోల్పోతే ఆ పిల్లల మధ్యలో చదువు ఆపేస్తానంటే వీరు చదువు ఆపొద్దు, వీరు డిగ్రీ కూడా పూర్తి చేయించండి, ఆ ఫీజులంతా మేమే కడతామని చెప్పడం కానీ, అలాగే మరి నర్సరీ పిల్లలు ఈవేళ వాళ్ళు చదువుకున్నందుకు వాళ్ళకి అవసరమైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి అందించడానికి కూడా ఈవేళ అంగన్వాడీ పిల్లలకి ఇవ్వడం అంటే ఇది మానవత్వం ఉన్నటువంటి చేయవలసిన పనులు. ఆ రకంగా మానవత్వంతో మంచి పనులు చేస్తున్నటువంటి లక్ష్మి గారిని, అపారావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం కాదని పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ గారికి, అలాగే మన జోన్ 6 కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా న్యాయస్థానాల్లో ఉన్నారన్న, రాజకీయంగా ఎదుగుతున్నారన్న దానికి కారణం మన సావిత్రిబాయి పూలే గారనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి రోజుల్లో మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే స్వతంత్రం ఉండేది కాదు, వాళ్ళు ఓన్లీ వంటింటికి మాత్రమే పరిమితమై ఉండేవాళ్ళు. అలాంటి కాలం నుంచి ఆవిడ లేడీస్కి స్వతంత్రం రావాలి, వాళ్ళు కూడా తెలివి జ్ఞానం అన్నీ ఉన్నాయి వాటన్నిటిని చూపించి ఈ భారతదేశం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆమె చదువుకొని లేడీస్ అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో స్కూళ్ళు స్థాపించారు. స్థాపించి మహిళలందరికీ చదువు చెప్పి మహిళలు ఈరోజు ఇంత అభివృద్ధి సాధిస్తున్నారు అనడానికి కారణం మన సావిత్రిబాయి పూలే గారని చెప్పాలి. ఆ రోజు ఆమె ఎంత కష్టపడ్డారంటే స్కూళ్ళు స్థాపించిన టైంలో, ఆమె చదువు చెప్తున్న టైంలో ఆవిడ ఎన్నో అవమానాలు చిత్కారాలు అన్నిటినీ ఎదుర్కొని ఒక స్కూల్స్ని స్థాపించి మహిళలు చదువుకోవాలని ఉద్యమించారు. ఆమె స్కూల్ స్థాపించి చదువు చెప్పే టైంలో ఆవిడ్ని అక్కడ అందరూ అవమానించేవారు. స్కూల్ ఇంటికి స్కూల్కి వెళ్తున్న టైంలో బురదలతో కొట్టి, బురద ఆమెపై చల్లి, ప్యాడనీళ్ళు చల్లి ఎన్నో అవమానాలు చేసేవారు. అయినా సరే ఇన్ని అవమానాలు నాకెందుకు, నా పని నేను చూసుకుంటానని ఆవిడ ఇంట్లో ఎప్పుడు ఉండిపో. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముక్కోటి ఏకాదశి సందర్భంగా విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొట్టాయి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూకల మురళి, చింతా శేషానందం, ఎర్రం శివ, నూకల బాలకృష్ణ, శ్రీరామ్ జయరామ్, గుండా మోహన్, శ్రీరామ్ లాలు, మానేపల్లి రాజేష్, చల్ల సత్యనారాయణ, కొప్పు సుధాకర్, గెల్లారాము తదితరులు పాల్గొన్నారు. మనమందరం పాల్గొనడం మన పూర్వదిన సుకృతం. ఎక్కడ కూడా ఉండదటువంటి కొటాయి మహోత్సవం జరగదు కూడా ఈ దేవీ దేవతలకు అనుగ్రహాన్ని ఎందుకంటే మనకి ఎటువంటి
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపడుతున్న యువకళం పాదయాత్రకు మద్దతుగా విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తూ యువకళం పేరుతో 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు టీడీపీ శ్రేణులు మద్దతు పలకాలని కోరారు. స్వేచ్ఛగా ప్రజా సంకల్ప యాత్ర చేసుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకులను ప్రజల్లోనికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా యువగళం పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువగళం అనే కార్యక్రమానికి మరి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి రత్నకాంత్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. యువగళంకి సంబంధించి మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే లోకేష్ బాబు ఈ నెల 27వ తారీఖున 400 రోజులు 4000 కిలోమీటర్లు తిరగాలని, ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే యువతను చైతన్యపరచాలని, ఈరోజు యువత ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు, ఉపాధి లేనటువంటి పరిస్థితులు, అలాగే కంపెనీస్ రానటువంటి పరిస్థితులు, మరి అలాగే ఈ పాలకులు ఈ వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు, ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నడిచేటప్పుడు నా పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒక అపోజిషన్ లీడర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవిస్తూ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయన పాదయాత్రకు ఎటువంటి అవాంతనీయాలు జరగకుండా చూసినటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత ఒక నియంతిలాగా అపోజిషన్ లీడర్ని ఒక గొంతుకు నొక్కుదాం, వాళ్ళకి అవంతరాలు సృష్టిద్దామన్న ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉంది. కనుక ఇలాంటి ఆలోచనలు మానుకోవాలి. వీటిపైన అవగాహన కల్పించడానికి ప్రజల్లో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి మన లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం నిజంగా మన అందరూ కూడా హర్షించాలని తెలియజేస్తూ ఈ యోగాలాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలు కోరుతున్నాను. నారా లోకేష్ గారు ఉన్నారో ఆ పాదయాత్ర కార్యక్రమాన్ని యువత విద్యార్థి లోకం మొత్తం అందరూ వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం టీఎన్ఎస్ఎఫ్ తరఫున. తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరం లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ ను చీకొడుతున్నారన్నారు. ముందు ఏపీకి రావాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. బీఆర్ఎస్ కు ఏపీలో ఆదరణ ఉండదని జీవీఎల్ నరసింహారావు అన్నారు. దయచేసి అందరూ దీన్ని వినాలి. గెజెట్ నోటిఫికేషన్ రాగానే 24 గంటల్లో మిమ్మల్ని తన్ని వెళ్ళగొడతాను. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి మరొకరు కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధిపతి, ఇప్పుడు కొత్తగా పేరు పెట్టుకున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు. పోలవరం ప్రాజెక్ట్ ఆపడం గురించి ఇదే సేమ్ ఫీలింగ్ చెప్పారు కదా, ఆంధ్ర అధిపతుల బూట్లు మోసే వాళ్ళనే గెలిపించాల్సింది. సో ఇవి
కొన్ని కొన్ని మచ్చుతనకలు మాత్రమే ఇటువంటి అనేక వందల వీడియోలు మరి కేసీఆర్ గారు మాట్లాడినవి పోలవరంపై ఆపేయటాన్ని మీరు వ్యాఖ్యలు प्रजले चीदरुकने परिस्थिति टीआरएस सो काबट्टी सेम फीलिंग इकड़ा सवनीय केसीआर गारी मनवी चेसुकुंटू बीजेपी एट्टी परिस्थितुल्लो आंध्र द्रोहं गुरिंचि मल्ली मल्ली प्रश्निस्तुन्नावंटुंदी दरिद्रमेंटे चंद्रबाबु नायडु गारिकि वेल्ते निद्रपट्टदु काबट्टी आयन मात्लाडलेदु केसीआर ओक माट अनालंटे भयं విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ కొనసాగించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. దీక్షలో కూర్చున్న కార్మికులకు మద్దతు తెలిపారు. కార్మికులు ఆందోళన చేస్తుంటే కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని బీవీ రామ్ ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తేవలసిన వైసీపీ ప్రభుత్వం మిన్నకుండిపోవటం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే చేసుకునే హక్కులు ఉంది. ఈవేళ మీ ప్రభుత్వం వైఫల్యం వల్ల మీ ప్రభుత్వం గద్ద దించాలని ప్రజలు కోరుతున్నారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇన్ని రోజులు చేస్తుంటే ఏమైపోయి అడుగుతున్నా ముఖ్యమంత్రి కనపట్లేదు అడుగుతున్నాను. ఎంతసేపు నీ స్వార్థం కోసం రాష్ట్రం బలిపోసం చేస్తున్నావు? ఈ స్టీల్ ప్లాంట్ లేకపోతే అసలు విశాఖపట్నం లేదు. అలాంటప్పుడు ఉత్తరాంధ్ర రాజధాని పేరుతో డ్రామా ఆడుతున్నావు. నీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఇప్పుడు ఏమంటున్నాడు, ఏకంగా ఉత్తరాంధ్ర వేరు చేసామంటున్నాడు. అంటే మీ మంత్రులు మీకే స్టాండ్ లేదు. అసలు ఇది మంత్రా ఏమన్నా మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే నీకు పరిపాలన శాఖ దిగిపో, నీలాంటి దుష్టుల వల్ల ఈ రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఒకటే డిమాండ్ చేస్తున్నావు, ఏదైతే గుంటూరులో చనిపోయారో మాకు అది పూర్తిగా ప్రభుత్వమే చంపింది అనుమానిస్తుంది. పోలీసులు కూడా ద్వంద్వైకి ప్రదర్శిస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభలు పెడుతుంటే వేల మంది పోలీసులు ఎందుకు రాలేదు అడుగుతున్నాను. అందువల్ల మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తుగా, ఏదైతే హత్యలు జరిగినాయో అవి హత్యలు అడుగుతున్నాం, దానిపైన సిబిఐ అంకులను డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు తెలిసిపోతుంది ఈ ప్రభుత్వం ఎంత వ్యవహరిస్తుందని. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, ఉద్యోగస్తులు జీతాలు పోతున్నారు. అటు రైతులు మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, యువత మోసం చేశారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ మోసం చేశారు. మాట్లాడితే మా ప్రభుత్వం అన్ని చేసే ఏం చేసే అడుగుతున్నారు. మోసం మోసం దగా దగా, ఎంతసేపు దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పోకడం ఈ ఐదో పాటిస్తున్నాం. ఈవేళ చంద్రబాబుకి వస్తే ప్రజలను సహించలేక భరించలేక ఇవాళ చచ్చిపోతున్నాం. నీ మంత్రులంతా సిగ్గుండాలి. నాడు స్వతంత్రం కోసం ఎలా పోరాడామో ఈవేళ మేము ఒకటే పిలిపిస్తాం ప్రజలందరికీ. నాడు స్వతంత్రం ఎలా పోరాడు అందరూ ఒకటై కులం మతాలు లేకుండా అందరూ కలిసిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గదించాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు అనగట్టాలి. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఈ ముఖ్యమంత్రి కానీ నీకు దమ్ము డైరెక్షన్ పెట్టి కొడుతున్నాను, అప్పుడు తెలిసిపోతుంది నీ సత్తా ఏంటో అని. కేవలం సవాల్ మీద పుట్టిన పార్టీ మీ పార్టీ, నీ తండ్రి సవాల్ అడ్డమే పుట్టిన పార్టీ నువ్వు. కేవలం ముఖ్యమంత్రి రావాలి ఉద్దేశంతో నువ్వు వచ్చావు తప్ప రాష్ట్రం భావిష్యం రాలేదు. నువ్వు వచ్చిన కానీ రాష్ట్రం అరిష్టమే. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి జనటీవీ.